గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ పాలకవర్గ సౌజన్యంతో ఆల్రౌండర్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో కార్కుబాల్ టోర్నమెంట్ ని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వం కలిగిస్తాయని యువత క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. 16 ఓవర్ల మ్యాచ్ ఉంటుందని ఈ క్రికెట్ టోర్నీలో దాదాపు 400 మంది క్రీడాకారులు 32 టీంలు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్యోజ్ కౌన్సిలర్లు షీర్ల శ్యామలా మల్లేశం, గోపాల్ రెడ్డి, బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి, రహీం, దుర్గా ప్రసాద్, గుంటూరు శిరీషారాజు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి క్రీడలు ఈరోజు భారతదేశము ఇంత జనాభా ఉన్న మనము క్రీడల్లో అంతర్జాతీయంగా రాణించలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా వారికి కల్పించవలసిన మౌలిక వసతులు మన దేశంలో కల్పించకపోవడం చాలా దురదృష్టము. ఎందుకంటే మనకి ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక గత 6 ఏళ్ల నుంచి క్రీడలకు మంచి ప్రోత్సాహం ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి వారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సాధ్యమైనంత వరకు అన్ని జిల్లాల్లో కూడా క్రీడలకు వారు ప్రోత్సహిస్తున్నారు. ఇంకా మన అవసరాలు చాలా ఉన్నాయి. ఇప్పుడే సోదరు చెప్పినట్టు గజ్వేల్ స్థానిక ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మేము ఇదివరకే గౌరవ మంత్రివారి అజయశన్న గారికి ఎంపీ గారికి కూడా విన్నవించడం జరిగింది. మనకు మినీ స్టేడియం ఉంది కానీ అది స్థలం సరిపోదు. దాని చుట్టుముట్టు ఒక 4-5 ఎకరాలు కలుపుకుంటే ఒక మంచి అత్యుత్తమైనటువంటి స్టేడియంగా రూపుదిద్దుకుంటుంది వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా పాలకవర్గం దాని మీద దృష్టి కేంద్రీకరించి అల్లనే ఇండోర్ గేమ్లు కానీ అవుట్డోర్ గేమ్లు కానీ పెట్టుకుంటే అన్ని రకాల కబడ్డీ, వాలీబాల్, ఖోఖో అన్నీ కూడా మా షటిల్ కాక్ కానీ అవన్నీ కూడా ఆడుకోవచ్చు. కాబట్టి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ పెట్టాలనేది వారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశగా మేము పనిచేసి అది విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు